కొద్ది రోజులు క్రితం భూపల్లి గ్రామంలో విద్యుచ్ఛక్తితో మరణించినటువంటి భార్గవి మా బొప్పపూర్ వస్త్రవీరాలు వారు భార్గవి కుటుంబానికి ఈరోజు వారి పిల్లలకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి 450,000 రూపాయల చెక్కును ఇప్పించడం జరిగింది. వారికి ఉన్నటువంటి ఇద్దరు పిల్లల పేరిట ఆ చెక్కుని ఫిక్స్డ్ డిపాజిట్ రూపం లోపల కన్వర్ట్ చేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఆధారాలు ఆ పిల్లలు మేజర్లు అయిన తర్వాత దాకా తల్లిదండ్రులు తల్లి లేదు కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ సంరక్షణ లోపల ఉంచాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. 450,000 రూపాయలు ఈరోజు భార్గవి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఇది ఒక అంశం. రెండు, రాజకీయ కోణంలోకి వచ్చినట్లయితే దుబాక్ నియోజకవర్గ ప్రజలకి గతంలో ఇచ్చిన మాట ప్రకారం సాధ్యమైనంత తొందరగా అభివృద్ధి కార్యక్రమాలని మేము పార్టీలు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు సాగుతాం. నిన్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దల బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ఆర్టీసీ సంస్థకి చైర్మన్గా ఉన్నటువంటి ఆయన, సీనియర్ సిటిజన్, వయసులో నాకంటే చాలా పెద్దవారు, మా నియోజకవర్గానికి వచ్చినారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన అక్కడ దూరం నిల్చుంటే అన్న రండి అని పిలిచి కొబ్బరికాయ ఇచ్చి కొట్టుమని అంటే దాని మీద కూడా ఎక్కసక్కలు మాట్లాడిందంటే అది వారి విఘ్నత, వారి సంస్కారం, వారి సంస్కృతికే నేను వదిలేదని. ఇంటికి ఎవరైనా పెద్ద మనిషి వస్తే గౌరవించడం, లేచి నిల్చోవడం, మర్యాదగా సంబోధించడం తప్పని మా భారతీయ జనతా పార్టీ పెద్దలు కానీ నాకు చదువు చెప్పిన సార్లు కానీ ఎవరు చెప్పలేదు. ఆయనే ముంగట్టుండి కొబ్బరికాయలు ఇస్తా ఉన్నాడు. ఇంతకంటే దిగజారు స్టేట్మెంట్ రాజకీయాలలో ఉండదు. వయసులో పెద్దనివి అతిథిగా మా ఊరికి వచ్చినాం, వచ్చినటువంటి అతిథులను గౌరవించుకోవడం సాంప్రదాయమని నేను కొట్టాల్సినటువంటి కొబ్బరికాయని ఆయనకి ఇచ్చి అన్న మీరు కొట్టండి అని చెప్పాను అన్నాను. దాని మీద కూడా ఏదో మంది పెళ్లిళ్ళు ఏదో తాంబూలాలు ఇచ్చినట్టు అని చెప్పి మాట్లాడింది. బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ఇది మీ వయసుకి, మీ విఘ్నతకు, మీ సంస్కారానికే వదిలేస్తా ఉన్నాను. ఇంత నీచంగా మీరు ఆలోచిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. మీ గురించి నేను మాట్లాడాల్సి వస్తుందని నేను కూడా ఎప్పుడు భావించలేదు. ఇది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. దిగజారిపోతున్నటువంటి రాజకీయాలకి దీని పరాకాష్ఠగా కనబడతామని తప్ప ఇంకొకటి కాదు. మరి మీ సంస్కారం ఎట్లుందో, మీ సంస్కృతి ఎట్లుందో నాకు తెలియదు కానీ అన్న, నాకంటే పెద్దోని కాబట్టి నేను గౌరవించాలనేటువంటి సదుద్దేశంతో మా ఊరికి నేను అతిథిగా పిలిచినాను కాబట్టి నేను నీ కొబ్బరికాయ ఇచ్చిన తప్ప నేను మీలాగ సంస్కారహీనంగా ప్రవర్తించాలని అనుకోలేదు. దాని గురించి కూడా మాట్లాడాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అది మీ విజ్ఞతగా వదిలేస్తాను. ఇకపోతే తెలంగాణ సమాజం ఇలా ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం. నిన్న అదే బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఇంకొక మాట అన్నారు. పెద్దల వయసులో చాలా పెద్ద, 3-4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే, సీనియర్, వారు ఆలోచించాల్సింది ఏంది, వారు మాట్లాడాల్సింది ఏంది అనేది ఒకసారి తెలంగాణ సమాజం కూడా ఆలోచించుకోవాలి. పొద్దున్న లేస్తే కేంద్రాన్ని చెప్తారు, ఏడ మీటింగ్ పెట్టినా కేంద్రాన్ని విమర్శించుతుందికే తప్ప ఇంకొకటి లేదు చెప్తాను. అట్లాంటి మీరు నిన్నేమంటున్నారు, నా కాన్స్టిట్యున్సీలో నేను ఒకటి వచ్చింది నా దగ్గరికి, వాడు బీజేపీ కాబట్టి మనకి నేను కళ్యాణ లక్ష్మి చెప్పి ఇయ్యను అని బాజిరెడ్డి గోవర్ధన్ గారు మాట్లాడారు. నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి చేస్తున్నటువంటి అప్పీల్ ఏంటంటే, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా అయినా మంత్రిగా అయినా ముఖ్యమంత్రిగా అయినా బాధ్యత గల మనం భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు ఏం చెప్తామంటే, కులము, మతము, ప్రాంతము ఎలాంటి వివక్ష లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్, గెలిచిన తర్వాత ప్రజలంతా మన కుటుంబం అనుకునే వాళ్ళని పరిపాలిస్తామని చెప్పి చెప్తారు. అట్లాంటిది మీరు ఒక వేదిక మీద పక్కన ఇద్దరు మంత్రులు కూర్చోబెట్టుకొని వాడు బీజేపీ కాబట్టి వాడికి నేను కళ్యాణ లక్ష్మి చెక్ ఇయ్యలేదు అని అంటే, గౌరవ బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఆర్టీసీ సంస్థ చైర్మన్గా కొనసాగించడం ఎంతవరకు సమంజసమో ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. తీసేయండి వారి నురుదీయండి అని నేను అడగదలుచుకోలేదు. కానీ ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలందరూ నాకు సమానమే, నాకు ఓటు వేసిన వాళ్ళు, నాకు ఓటు వేయని వాళ్ళు అందరూ కూడా నా ప్రజలు, నేను వాళ్ళని కాపాడుకోవాలి, గౌరవించుకోవాలి అనేటువంటి సంస్కారాన్ని వదిలేసి బీజేపీ అయితే నేను చెక్కియా అని చెప్పి ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి సీనియర్ వారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు అట్లా మాట్లాడడం అనేది నిజంగా బాధాకరం, దురదృష్టకరం. మరి వారి వయసు రీత్యా నేను వారికి గౌరవం ఇవ్వడం కూడా వారు తప్పనుకుంటే అది వారి సంస్కారానికి, వారి విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాను. మరి మీరు బీజేపీ అయితే చెక్కియమని ఇంత కరాఖండిగా చెప్తే
వేదిక మీద ఉన్న ఇద్దరు మంత్రులలో ఏ ఒక్క మంత్రి కూడా అది కరెక్ట్ కాదేమో అని చెప్పి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని వారించలేకపోయినారు. అది కరెక్టే అని చెప్పి ఆ పక్కన ఉన్నటువంటి ఇద్దరు సీనియర్ మంత్రులు కూడా భావించినట్టు ప్రజలు అనుకోవాల్సి వస్తుంది. అందుకని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తా ఉన్నాను, ఇట్లా మాట్లాడినటువంటి వాళ్ళు పేద ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? మీరు ఏ ఉద్దేశం కొద్ది సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు? ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల ఫలితాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ప్రజలందరికీ అందాలా అందకూడదా అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. ఏం చెప్తుంది గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం? ఈ దేశ ప్రధానమంత్రికి ఒకటే ఓటు ఇచ్చింది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకటే ఓటు ఇచ్చింది, రోజు అడ్డ మీద కూలీ పనిచేసుకునేటువంటి కూలీ కూడా ఒకటే ఓటు ఇచ్చింది. అంటే భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? అందరూ సమానమే అని చెప్తుంది. కానీ మీరేమంటున్నారు? వాడు బీజేపీ కాబట్టి నేను వాడి కళ్యాణ లక్ష్మి రిఫ్యూజ్ చేస్తా అంటున్నారు. దీని ఇద్దరు బాధ్యత గల మంత్రులు ఇద్దరు కూడా వేదిక మీద ఉండి ఖండించకపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. ఖండించుడు సంగతి దేవుడు ఉండు, దేవుడే పక్కనే ఉండి ఇంకా మళ్ళీ మీరు కూడా అదే కామెంట్స్ చేస్తుంటారు. ఏమని, కేంద్రము మా మీద సవతి తల్లి ప్రేమ చూపెడుతుంది అని అన్నారు. నీవు నేర్పిన విద్య ఏ కదా నీరజాక్ష, బీజేపీకి కళ్యాణ లక్ష్మి చెక్కు 116,000 రూపాయలు ఇచ్చుడే నీ దృష్టిలో తప్పైతే సార్, మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా గట్లే ఆలోచిస్తే మీ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మేము ఎందుకు తిడుతున్నాం? మరి నువ్వు చేసింది కరెక్ట్ అయితే, బీజేపీని కళ్యాణ లక్ష్మి ఇచ్చుడు తప్పైతే, ఇతర పార్టీలకు పైసలు ఇచ్చుడు తప్పైతే, రేపు కేంద్రం కూడా అదే విధానం అవలంబిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందా జరగదా? తెలంగాణ సమాజం వీళ్ళు ఆలోచించాలి. అన్యాయం మా వల్ల జరుగుతలేదు, భారతీయ జనతా పార్టీ వల్ల జరుగుతలేదు. మేము ఎక్కడ అన్యాయం చేయట్లేదు. నీతిగా నిజాయితీగా జనాభా ప్రాతిపదికన డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ భారత రాజ్యాంగం గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి అనుకూలంగా ఏ రాష్ట్రానికి ఎంత జనాభా ఉంటే ఏ ప్రాతిపదికన డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ చేయాలో దానికి అనుకూలంగానే భారతీయ జనతా పార్టీ పెద్దలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 100% అదే రకంగా మనం చేసుకుంటూ వస్తా ఉన్నాం. తప్ప ఎక్కడ కూడా ఒక్క అక్షరం కూడా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి లేదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది కాబట్టి మనం పైసలు ఇవ్వద్దు అని చెప్పి ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఆగుతలేదు. అంతేందుకు నిన్న మీరు శిలాఫలకం వేసిందంటే కూడా మంత్రులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సెంట్రల్ రోడ్ ఫండ్ గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు సిద్దిపేట ఎమ్మెల్యేగా సిద్దిపేట మంత్రిగా ఉన్నప్పుడు చెల్లాపూరు, రాజకపేట, దుంపలపల్లి, పెద్దగుండెల్లి, ధర్మారం ఇట్లాంటి గ్రామాలన్నీ కూడా సిద్దిపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉండేవి. చంద్రశేఖరరావు గారు మంత్రిగా చేసినారు, చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే మొదట ఆ ప్రాంతానికి, తర్వాత మంత్రి, ఆ తర్వాత గౌరవనీయులు హరీష్ రావు గారు మంత్రి ఆ ప్రాంతానికి, రాజకపేటకి, చెల్లాపూరికి, వీటికి అన్నిటికీ చాలా రోజులు మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత గౌరవనీయులు ముత్యంరెడ్డి గారు ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిండ్రు, మంత్రి అయినరు. ఆ తర్వాత రామలింగన్న కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా అంచనాల కమిటీ చైర్మన్గా ఉన్నారు. వీళ్ళెవరు కూడా దుబ్బాక నుంచి ముస్తాబాద్ దాకా ఒక 4-లైన్ రోడో డబుల్ రోడో చేద్దామని ప్రయత్నించి చేయలేకపోయింది. అవతల పక్కన ఉన్నది ఎవరు? గౌరవనీయులు కేటీఆర్ గారు ఉన్నారు, ఐటీ మంత్రి గారు. వారు చేయలేదు, వీళ్ళు చేయలేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రోడ్ ఫండ్ కింద సుమారు 18 కోట్లు ఇచ్చి దుబ్బాక నుంచి చెల్లాపూర్ రాజకపేటల మీదుగా ముస్తాబాద్ వరకు డబుల్ రోడ్ ఇచ్చి 18 కోట్లు అక్షరాల 18 కోట్లు సెంట్రల్ రోడ్ ఫండ్ కింద ఇచ్చింది. మరి బీజేపీ ఉన్నాడు కాబట్టి ఇవ్వద్దు, లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇవ్వద్దు అని అనుకున్నారా? మీరు 116,000 చెక్ ఇచ్చేటప్పుడే గన్ని మాటలు చెప్తే బాజిరెడ్డి గారు, మరి 18 కోట్ల రోడ్ ఇచ్చేటప్పుడు, ఇది ఒకటే కాదు ఇంకా దౌలతాబాద్ నుంచి చేయకుంటా కూడా ఇంకొక రోడ్ ఇచ్చారు మాకు సెంట్రల్ రోడ్ ఫండ్ కింద. మరి కేంద్ర ప్రభుత్వం అట్లా ఆలోచిస్తలేదు కదా? అందుకని జాగ్రత్తగా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పరిపాలించే బాధ్యతను ప్రజలు మనకు అప్పచెప్పినప్పుడు బాధ్యతాయుతంగా మెలిగితే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. అట్లా కాకుండా ప్రతి సందర్భం లోపల కూడా కేవలం మమ్మల్ని విమర్శించడం, మా మీద బూతులు మాట్లాడడం, దీనికి మాత్రమే ఇది జరిగితే మాత్రం ఇది బాధాకరమైనటువంటి విషయంగా మేము భావిస్తా ఉన్నాం. ఏదో చెప్తా ఉన్నారు నిన్న దుబ్బాక మీద కేసీఆర్ గారికి ఉన్న ప్రేమ ఎవరికి లేదు. కేసీఆర్ గారికి ప్రేమ ఉంది. కేసీఆర్ గారు 2016 వచ్చినప్పుడు శాంతిచ్చిపోతా అని చెప్పిండు. కానీ మీకు లేదు కదా ప్రేమ, మీరే కదా మా దుబ్బాకకు అన్యాయం చేస్తుంది, మీరే కదా మాకు నష్టం చేస్తుంది. 2016లో కేసీఆర్ గారు వారు చదివిన స్కూల్కి భూమి పూజ చేసిన రోజు వచ్చిన రోజు చెప్పిన ప్రతి మాట ఆచరణలోకి వచ్చుంటే దుబ్బాక ఇంకొక 100 అడుగులు ముందుకు పోయేది, ఇంకా 100 రెట్లు వేగంగా అభివృద్ధి చెందేది. కాబట్టి దుబ్బాకకు అన్యాయం చేసింది మీరు తప్ప ఇంకొకరు కాదు. నిన్న వేదికలకి స్పీచ్లు ఇచ్చిన వాళ్ళే దుబ్బాకకు అన్యాయం చేసిన వాళ్ళు. ఆ అన్యాయాన్ని సరిదిద్దుమని దుబ్బాక ప్రజలు నాకు ఓటేస్తే ప్రశ్నించే గొంతుకగా
వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా పోతే మంత్రి గారు కూడా వారి స్థాయిని తగ్గించుకొని మాట్లాడుతా ఉన్నారు. ఇది బాధాకరం. అంత రెడీ ఉంటే రఘునందన్ రావు వచ్చి రిబ్బన్లు కట్ చేస్తున్నారని మాట్లాడుతారు. నేను అడుగుతున్న హరీష్ గారు మిమ్మల్ని 2004 నుంచి 2014 దాకా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 దాకా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జిల్లాలో 3 మంత్రులు ఉండేవి. మరి ఆ రోజు కూడా ఆ మంత్రులు వచ్చి సిద్దిపేటలో హరీష్ రావు ఏం లేదు, హరీష్ రావు ఉత్తోడని ఎన్నడూ సంస్కారహీనంగా మాట్లాడలేదు. మేము పైసలు ఇస్తే హరీష్ రావు ఇబ్బంది కట్టేస్తుందని మాట్లాడలేదు. మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు వెనకాలన్నటువంటి అహంకారాన్ని మా దుబ్బాక ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇకపోతే దేవుడు గుడి బడిని కూడా మేము రాజకీయం చేస్తామని మాట్లాడుతున్నారు. సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఆ మాటకు వస్తే ప్రపంచంలో హిందూ ధర్మం గురించి, హిందూ దేవతల గురించి, భారత సంస్కృతి సాంప్రదాయాల గురించి, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన గౌరవం గుర్తింపు ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఇవ్వరు. అట్లాంటి మాకు వచ్చి ఇదేం సంస్కృతి అదేం సంస్కృతి అని మంత్రులు నేర్పిస్తారంట. తప్పకుండా నేర్చుకుంటామన్నా. మాకు తెలియని విషయాలు ఏమంటే మేము నేర్చుకోవడానికి మాకేం మొహమాటం లేదు. ఎవరు చెప్పినా, మాకంటే చిన్నోళ్ళు చెప్పినా, మాకంటే పెద్దోళ్ళు చెప్పినా, మా వల్ల పొరపాటు ఉంటే తెలుసుకుంటాం తప్ప సంస్కారం గురించి, సభ్యత గురించి ఏమన్నా చెప్పాలనుకుంటే మీరు మీ పార్టీ మిత్రులకు చెప్పుకోండి మంత్రి గారు, తప్ప మాకు శుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మేము ఎప్పుడూ వచ్చినటువంటి వ్యక్తుల్ని గౌరవించకుండా ఉండలేదు. వచ్చినటువంటి వ్యక్తుల పట్ల మేము తప్పుగా బిహేవ్ చేయలేదు. నిన్న కూడా కొత్తగా నియోజకవర్గానికి వచ్చిందని చెప్పి, మొదటిసారి నేను గెలిచిన తర్వాత నా నియోజకవర్గానికి వచ్చిందని చెప్పి వచ్చిన వ్యవసాయ మంత్రి గారిని కానీ, రోడ్డు రవాణా శాఖ మంత్రి గారిని కానీ, చివరికి ఆర్థిక మంత్రి గారిని కూడా మా దుబ్బాక చేనేత కార్మికులు ఇచ్చినటువంటి చేనేత టవళ్లతోటి, మేము పెద్ద డబ్బులలో కాకపోవచ్చు, తృణమో ప్రణమో మా దగ్గర ఉన్నదంతా మా దుబ్బాక సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో మా దుబ్బాక చేనేతన్నలు నేసినటువంటి టవల్స్ని కప్పి వారికి స్వాగతం చెప్పినాం. అప్పుడే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు. మిగతా శాలువాలకు భిన్నంగా మీరు ఇచ్చినటువంటి టవల్ నిత్య జీవితంలో ఉపయోగపడేలాగుంది రఘు అని అన్నారు. అది నిరంజన్ రెడ్డి గారు అర్థం చేసుకున్నారు. కానీ మీరు అంటున్నారు సంస్కృతి లేదు, సాంప్రదాయం లేదు మాకని. ఖచ్చితంగా మంత్రి గారు, మంత్రిగా మీరు వస్తే గౌరవిస్తాం, సంస్కరిస్తాం, స్వాగతిస్తాం, దండేస్తాం, దండం కూడా పెడతాం. కానీ ప్రతి అధికారిక కార్యక్రమానికి కార్యకర్తల్ని పోగేసుకొని ఒక అనుబంధ మీటింగ్ లాగా ఒక పార్టీ కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని కండువాలు వేసుకొని వచ్చి ఘర్షణ వాతావరణానికి రావద్దని, డీజేలు తెచ్చుకునేది మీరు, సప్పట్లు పెట్టుకునేది మీరు, పక్క నియోజకవర్గాలకి వెళ్ళి మనుషుల్ని తెచ్చుకునేది మీరు, మేము దుబ్బాక ప్రజలుగా మేము వస్తే మీరు మమ్మల్ని విమర్శించాలనుకుంటున్నారు. ఏ సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీని విమర్శించండి, మాకేం అభ్యంతరం లేదు. వ్యక్తులను కించపరిచే రీతి లోపల కొంతమంది చెంచాలను పెట్టుకొని మీరు వార్తలు రాయించుకొని వార్తలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో మమ్మల్ని బదనాం చేయించాలనుకుంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, అది మీ విఘ్నతకే వదిలేస్తాం, మీ సంస్కారానికే వదిలేస్తాం, మీ సాంప్రదాయాలకి, మీ సంస్కృతికే వదిలేస్తాం. ఇంతకంటే ఎక్కువ నేను ఈ అంశంలో రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, రాజకీయం చేయదలుచుకోలేదు కూడా. ఎందుకంటే నాకు అభివృద్ధి ముఖ్యం, దుబ్బాక ప్రజల అభివృద్ధి ముఖ్యం, దుబ్బాక ప్రజలే ముఖ్యం అనుకుని పనిచేస్తా ఉన్నాను. 4 మంత్రులు, 3 చైర్మన్లు, 3 ఎమ్మెల్సీలు, ఇది కాదు మొత్తం టోటల్ క్యాబినెట్ 18 రండన్నా, మేము స్వాగతిస్తాం, మా శక్తి కొద్ది తువాలు కప్పుతాం, మా శక్తి కొద్ది దండలేస్తాం. వచ్చిన ప్రతి మంత్రి, నిన్న నిరంజన్ రెడ్డి గారికి మేము ఒక దరఖాస్తు ఇచ్చినాం, ఏమని, అక్బర్పేట భూంపల్లి కొత్త మండలం ఏర్పాటైంది సార్, దుబ్బాక మార్కెట్ కమిటీ, అక్బర్పేట భూంపల్లి మార్కెట్ కమిటీలు రెండింటిని విడదీయండి సార్, కొత్త మండలం అయింది కాబట్టి మాకు ఇంకో కొత్త మార్కెట్ కమిటీ ఇవ్వండి సార్ అని వినతి పత్రం ఇచ్చిన అధికారికంగా రాతపూర్వకమైనటువంటి వినతి పత్రాన్ని నేను నిన్న నిరంజన్ రెడ్డి గారికి అందజేసినాను. అదే రకంగా మాకు గోదాములు తక్కువ ఉన్నాయి సార్, భూంపల్లి అక్బర్పేట లేదా అక్బర్పేట భూంపల్లి అనే మండల కేంద్రం భవిష్యత్తులో బాగా ఎదుగుతుంది కాబట్టి మాకు మళ్ళీ ఒక 10 పెట్టి ఒక 2 గోదాములు మంజూరు చేయండి అని దరఖాస్తు ఇచ్చినాం. అదే రకంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ గారు వస్తే, సార్ మా డిపోలో గతంలో 55 బస్సులు ఉండేటివి, ప్రస్తుతం 36 బస్సులకి మా బస్సుల సంఖ్య కుదించుకపోయింది, అవకాశం ఉంటే మా బస్సుల సంఖ్యను 55 పెంచండి సార్, మాకు పూర్తి స్థాయిలో ఒక డిపో మేనేజర్ని ఇవ్వండి, కరోనా పాండమిక్ సిచ్యువేషన్ కంటే ముందు దుబ్బాకకి ఏ రూట్లు అయితే అలొకేట్ అయి ఉండేనో, దుబ్బాక డిపో బస్సులు ఎట్టేటైతే పోతుండేనో దయచేసి వాటన్నింటినీ పునరుద్ధరించండి అని అడిగినాం.
ఇంకొకటి ఆర్ అండ్ బి మంత్రి గారికి గతంలో అసెంబ్లీలో ఇచ్చినటువంటి రెండు సార్లు ఇచ్చిన దరఖాస్తే మళ్ళొక దరఖాస్తు కూడా రాసి పెట్టుకున్నాం. మీడియా మిత్రులకు కూడా ఇస్తాం ఇప్పుడు దరఖాస్తు. అబ్షీపూర్ చౌరస్తా నుంచి అబ్షీపూర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి దుబ్బాక అంబేద్కర్ విగ్రహం దాకా ఒక డివైడర్ బటర్ఫ్లై లైట్లతోటి ఫోర్ లైన్స్ రోడ్డు మంజూరు చేయమని 10 సార్లు దండం పెట్టి దరఖాస్తులు ఇచ్చినాం. హరీష్ గారికి ఇచ్చినాం, ప్రశాంత్ రెడ్డి గారికి ఇచ్చినాం, ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ నడుస్తున్నప్పుడు దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టడం జరిగింది. అంతేకాదు ధర్మారం నుంచి మిర్జోటి వరకు ఒక ఫోర్ లైన్ రోడ్ విత్ డివైడర్ అండ్ బటర్ఫ్లై లైట్స్ అడిగినాం. చేగుంటలో వడియాలం దగ్గర నుంచి చేగుంట గెస్ట్ హౌస్ వరకు ఒక డివైడర్ బటర్ఫ్లై లైట్స్ విత్ సెంటర్ లైటింగ్ తోటి ఒక ఫోర్ లైన్ రోడ్ ఇవ్వమని అడిగినాం. కూడవెల్లి వాగు దగ్గర నుంచి ఎనగుర్తి బొప్పాపూర్ ఆకారం మీదుగా శిలాజీ నగర్ వరకు ప్రస్తుతం ఉన్నటువంటి పంచాయతీ రాజ్ రోడ్డుని ఆర్ అండ్ బికి ఇచ్చి డబుల్ రోడ్డుగా విస్తరించమని అడిగినాం. మేమేమడిగినాం? మేము ఎక్కడ మాట్లాడినాం? మేము ఎక్కడ రాజకీయాలు చేయలేదు, ఎవరిని కించపరచలేదు, ఎవరిని అవమానపరచలేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు మీ కార్యకర్తల సమావేశం అని పెట్టుకొని నన్ను తిడితే నాకేం బాధ లేదు, కానీ భారతీయ జనతా పార్టీని, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అదే పనిగా తిట్టడానికి వస్తున్నారు తప్ప మీరు అభివృద్ధి గురించి మాట్లాడడానికి రావట్లేదు. అబ్షీపూర్లో గోదాములు కట్టిర్రు, 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోదాములు కట్టిర్రు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించిన డబ్బులు, వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో 50% రాష్ట్ర ప్రభుత్వాన్ని, 50% కేంద్ర ప్రభుత్వాన్ని, అంటే 8 కోట్ల గోదాములు నిర్మిస్తే అందులో ద షేర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ ఈజ్ 50%. ఏం తెచ్చిండు రఘునందన్ రావు దుబ్బాకకి ఎమ్మెల్యే అయినాక? రోజు పొద్దుగా ఇదే అడుగుతున్నారు కదా మీరు. మరి నిన్న శంకుస్థాపన చేసినటువంటి రోడ్డు సిఆర్ఎఫ్ రోడ్డు కాదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కావా? అయినా మేమే మాకేం కిరీటం పెట్టమని అంటలేము. కాబట్టి దయచేసి మంత్రులు కూడా కొంచెం బాధ్యతాయుతంగా మెలగాలి. ఎస్, తప్పకుండా మీరు వస్తే సంస్కృతిని సాంప్రదాయాన్ని పాటిస్తాం. మీరు మీ పార్టీ మీటింగుల్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని రెండింటిని జోడాయించి ఒకటే రోజు పెట్టుకొని కావాలని కయానికి కాలు దువ్వుతే అన్న, మేము కూడా తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని వచ్చిన వాళ్ళమే, ఈట్కా జవాబ్ పత్తరిసేదేంగి అని చెప్పి వచ్చిన వాళ్ళమే. కాబట్టి నువ్వు ఒకటంటే మన నుంచి రెండు వస్తాయి తప్పకుండా. నేను సైన్స్ టీచర్ని పదే పదే చెప్తా ఉంటాను, న్యూటన్ థర్డ్ లా చెప్తుంది, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని. దాన్ని తప్పకుండా మీరు వినాల్సి వస్తుంది, మీరు భరించాల్సి వస్తుంది. మీ ప్రవర్తన మీరు ఎట్లుంటే మేము కూడా అట్లే ఉంటాం తప్ప ఇంకొక రకంగా ఉన్నాం. అందుకని బాజిరెడ్డి గోవర్ధన్ గారు వెంటనే ఆ బీజేపీ నాయకునికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కుని రిఫ్యూజ్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మీద చర్య తీసుకోవాలి. ఆ మాటల్ని వారు విత్డ్రా చేసుకోవాలి. గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ చేస్తామనే మాటకి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మాటకి మీరు మేమందరం కట్టుబడి ఉండాలి. కావాలని భారత ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని బదనాం చేసే కార్యక్రమాన్ని మానుకోవాలని గౌరవ మంత్రులకి, బీఆర్ఎస్ పెద్దలకి ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తాను. థ్యాంక్ యూ అన్నారు.